हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मी क्वीन सर्यू ई रोज मनम चेयबोये वीडियो एंटी तेलुसा फेस की टैन पट्टेस्तुंदि कदा टैन एला रिमूव चेसुकोवालनेदि मनकि लजीवाणी मैडम गारु उन्नारु मन सेमिनार लो आवड इप्पुडु मनकि चूपिस्तारु एला चेयालनेदि मनम चूसेद्दां मरि ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెంజింగ్ చేసుకోవాలి క్లెంజింగ్ తర్వాత డిటైల్ అలా చేసుకోవాలనేది మేడం గారు చెప్తున్నారు చూద్దాం రండి డ్రింక్ చేసిన ఫోమ్ క్లెంజింగ్ వస్తే క్రీమ్ క్లెంజింగ్ వస్తే కదా అది యూస్ చేసిన తర్వాత క్లెన్సర్ ఎప్పుడైనా యూస్ చేసినంటే క్లెన్సర్ వల్ల ఏంటంటే డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది డస్ట్ రిమూవ్ అయిన తర్వాత మనం డిటైల్ యూస్ చేయాలి చెప్పండి డిటైల్ గ్రూప్ లో పెడదాం యా యా ग्रूप పెట్టట్లేదా మీకు దగ్గర ఉన్న క్లెన్సింగ్ యూస్ చేయాలి నేను ఇక్కడ క్లెన్సింగ్ యూస్ చేశా మీ క్లెన్సింగ్ అంటే క్లెన్సింగ్ మిల్క్ గాని అండ్ ఫోమింగ్ క్లెన్సర్ గాని ఉంటుంది కదండి అది యూస్ చేయాలి फेस पैड ब्रश तो यूज चेयोच्चुंडि मैं फिंगर तो यूज बर्निंग कूडा उंडदु मीकु एमैना बर्न अवुतुंदा बर्निंग अनेदि उंडदंडि इंदुलो मिंट फ्लेवर उंदि मिर्च वल्ल कोंतमंदिकि एला अनिपिस्तुंदि चल्लगा उंडडं वल्ल अदि ओक बर्निंग अनुकुंटारु बट विथ इन 1 मिनिट लो वेलिपोतुंदि ఐ షాడో ఏరియా కూడా యూస్ చేయొచ్చుండి బ్లాక్నెస్ కోసం ఐ లైనర్ ఏరియా మాత్రం లీవ్ చేయాలి అక్కడ యూస్ చేయొద్దు यूट्यूब लो पेट्टच्चु कदा చేస్తాను చేస్తాను మేడం మీ నెంబర్ తీసుకుంటాను తర్వాత सूटबल फॉर ऑल स्किन टाइप अन्नी स्किन ऑयली स्किन कॉम्बिनेशन स्किन ड्राई स्किन एज ग्रूप जस्ट लाइक 12 प्लस वाले मेच्योर अंड चाल ड्राई गा रफ अंड व्हाइट हेड्स ब्लैक हेड्स चाल चूडा 20 क्रॉस कपिंचिनट्टे उंटारु మెచ్చు తొందరగా స్కిన్ అనేది వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ వచ్చేస్తాయి అలాంటి స్కిన్ కూడా మనం ఈ డిటైల్ యూస్ చేయడం వల్ల మెల్ట్ అవుతుంది సూతింగ్ అవుతుంది బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ సూతింగ్ అవుతుంది డార్క్నెస్ ఉన్నప్పుడు డార్క్నెస్ కూడా కంట్రోల్ చేస్తుంది దెన్ ఏంటంటే కొంతమంది డౌట్స్ 12 ప్లస్ యూస్ చేయొచ్చా అని చిన్న అమ్మాయి కదా అంటారు ఈ ప్యాక్ యూస్ చేయొచ్చండి ఓకేనా అండ్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా వెరీ మైల్డ్ అండ్ సూతింగ్ చేస్తుంది తర్వాత మనం పిన్ తో క్లీనింగ్ చేసుకోవచ్చు బర్నింగ్ ఏమను ఉందా మీకు బర్నింగ్ అనేది ఉండదు కంపేర్ టు అదర్ బ్రాండ్స్ లో ఏంటంటే దీనికి స్టీమ్ రిక్వైర్మెంట్ లేదు ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ ఎంత సేపు పెట్టాలి అనేది కూడా ఏందంటే బాడీ టెంపరేచర్ ని బట్టి కొంతమంది 20 నిమిషస్ పడతారు ఫ్యాన్ కింద కూర్చొని పడతారు అంత రిక్వైర్మెంట్ లేదు ఎప్పుడైతే బాడీ హీట్ ఎంత ఉంటుందో టెంపరేచర్ ని బట్టి 10 టు 12 నిమిషస్ లో డ్రై అయిపోతుంది అప్పుడు బాడీ టెంపరేచర్ ని బట్టి ఎప్పుడైతే మనం డ్రై అవుతుందో ఎక్స్ట్రా రేడియన్స్ వస్తుంది గ్లో ఎక్కువ వస్తుంది
కంప్లీట్ సెమీ డ్రై 12 మినిట్స్ లో అవుతుందండి కంప్లీట్ డ్రై 15 మినిట్స్ లో అవుతుంది బట్ దెన్ అగైన్ గా నేను రిమూవ్ చేసేటప్పుడు మాత్రం వాటర్ డాంపింగ్ చేసుకొని మళ్ళీ మసాజ్ చేసి రిమూవ్ చేస్తాను మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే వాటర్ డాంపింగ్ ని చేయాలంటే స్టీమ్ ఆన్ చేసి కూడా లైట్ గా మసాజ్ చేసి రిమూవ్ చేయొచ్చు అప్పుడు ఎక్స్ట్రా గ్లో వస్తుంది దెన్ డిపెండ్ ఆన్ స్కిన్ చాలా మంది ఇంకొంచెం డార్క్ ఉంటారు అలాంటి దీని స్కిన్ సేమ్ అప్లికేషన్ చేసి లీవ్ చేసి దెన్ అగైన్ మళ్ళీ లీవ్ చేయాలి అంటే సెకండ్ టైం డ్రై చేయాలి సెకండ్ ట్రై అయినప్పుడు కూడా డ్రై అవుతున్నప్పుడు ఇంకొంచెం బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఫేస్ స్కిన్ మీద స్టీమ్ పెట్టండి ఇది ఎంత సేపు ఉంచాలి మేడం 12 మినిట్స్ 12 టు 15 మినిట్స్ ఇందులో లేదండి నేను ప్యాక్ షిప్ చేస్తాను మీరు ఒకసారి అప్లికేషన్ చేసుకుంటారు కదా అప్పుడు మీకు తెలుస్తుంది అదర్ బ్రాండ్స్ లో ఏంటంటే చాలా బర్నింగ్ అవుతుందండి మంట మంటగా ఉంటుందండి అని అంటారు అది కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే కానీ చాలా మంటగా ఉందంటారు కదా నార్మల్ ఏంటంటే డీటర్ ఓకే తట్టుకోకలేనంత వచ్చేస్తుంది అలా ఉంటుంది ఇందులో ఎసెన్షియల్స్ ఏ లేదండి ఆయిల్ ఎసెన్షియల్స్ ఏ లేదు బర్నింగ్ ది కూలింగ్ మింటింగ్ వేశారు మింట్ ఫ్లేవర్ లాగా మింట్ గా ఉంటుంది రోజ్మేరీ కానీ జుజుబు ఆయిల్ కానీ అండ్ మింట్ కానీ మనకు కూలింగ్ అండ్ సూతింగ్ ఇస్తుంది అలా కూడా యూజ్ చేయొచ్చు అవును యూజ్ చేయొచ్చు ఆ యూజ్ అవుతుంది ఇంకా నేను చూసాను 14-13 కనిపిస్తారు చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తారు వాళ్ళకి వైట్ హెడ్స్ ఆలో చేయండి జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా ఫ్యాట్ అయిపోయారు డార్క్నెస్ ఎక్కువ అయిపోయింది అని అంటారు వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్యాక్ యూజ్ చేశామో అప్పుడు ఏంటంటే వాళ్ళ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మెల్ట్ అయిపోయి సోకింగ్ అయినట్టు సూటింగ్ బయటకు వస్తుంది చాలా మంది ఏంటి ప్యాక్ పెట్టంగానే ఇంకా బయటకు వచ్చింది అనుకుంటారు అది ఇంకా ఈజీ మెథడ్ కదా ఎప్పుడైతే మన క్లీనింగ్ ప్రొసీజర్ తగ్గిపోతుంది కదా అది బయటకు వచ్చినప్పుడు మనం క్లీన్ చేసేయచ్చు లేదండి లైట్ అవుతుంది మచ్చ ఉంటే లైట్ అవుతుంది కానీ ఆ ప్లేస్మెంట్ ఫిల్అప్ చేయాలి ప్రాబ్లం ఉన్న వాళ్ళ స్కిన్స్ కి వీక్లీ 3 టైమ్స్ 3 మంత్స్ ప్యాకేజ్ మనం తీసుకుంటాం కదా వాళ్ళకి ఫైర్నెస్ ఇస్తాము అని చెప్పి అలాంటి వాళ్ళకి యూజ్ చేయొచ్చు దెన్ టెంపరేచర్ ని బట్టి కొంచెం డ్రై అవుతూనే ఉందండి బట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా క్లయింట్ ఫ్యాన్ కింద మాత్రం కూర్చోబెట్టదు బాడీ టెంపరేచర్ కి డ్రై అయితే మీరు శ్రమ తక్కువ పడాల్సి వస్తుంది డ్రై తొందరగా ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుంది చాలా మంది మనకు తెలిసి కొన్ని తప్పులు చేస్తాం ఇప్పుడు స్టీమ్ 20 మినిట్స్ ఇవ్వద్దని తెలుసు బట్ మనం స్టీమ్ ఇస్తాం స్కిన్ అనేది ఫోర్స్ ఓపెన్ అయిపోతే డ్యామేజ్ అవుతుంది ఓవర్ డ్రై అవుతుంది మనం ఎందుకు ఇస్తాం అంటే మనకు టైం లేదు ఇంకో సర్వీస్ ఇంకో క్లయింట్ తీసుకునే లోపల అక్కడ స్టీమ్ అప్లికేషన్ చేస్తాం బట్ ఓవర్ డ్రై స్కిన్ 2 మినిట్స్ స్టీమ్ ఇవ్వాలి కదా ఇది మనం కొన్ని తెలిసి క్లయింట్స్ కి వాళ్ళు చేంజ్ చేయలేక చేస్తున్న ప్రొసీజర్ కదా 5 మినిట్స్ అంటే వాళ్ళు వినరు కదండి స్టీమ్ కూడా 20 మినిట్స్ ఉంటుంది కదండి అంటారు బట్ అదర్ పార్లర్స్ లో వాళ్ళు తప్పు చేస్తారు బట్ క్లయింట్స్ మనకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తుంటారు కదా ఇవి మీకు జరుగుతూనే ఉంటాయి కదా రెగ్యులర్ గా గ్రౌండ్స్ లో మీకు ఏమైనా బర్నింగ్ ఉందా అండి బర్నింగ్ అస్సలు ఉండదు చాలా సూటింగ్ అండ్ కూలింగ్ గా ఉంటుంది ఎంత ఓవర్ సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా యూజ్ చేయొచ్చు అండ్ అనీవన్ కాంప్లెక్షన్ చాలా స్కిన్ థిన్ లేయర్ ఉంటుంది వాళ్ళకి ఏది యూజ్ చేసినా కూడా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది స్కిన్ అలాంటి వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు అండి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం ఉండదు ఫోకస్ లాగా మనం చేయాలి ఇదే డీటైల్ కొంచెం మనీ ఎక్కువ చెప్పి తీసుకోవడానికంటే మనం వైన్ యూజ్ చేయొచ్చు వాటర్ ట్యాప్ చేసి క్లీనింగ్ చేసే లోపల ఇప్పుడు సెమీ డ్రై అయ్యింది వైన్ వైన్ రెడ్ వైన్ దొరుకుతుంది కదా డైరెక్ట్ వైన్ తీసుకొని ట్యాపింగ్ చేసి మసాజ్ చేసి రిమూవ్ చేయొచ్చు బెనిఫిట్స్ గ్లోయింగ్ వస్తుంది చాలా క్లియర్ కిట్నా గ్లో వచ్చిపోతుంది ఓకే ఇదే ప్యాక్ ని మనం ఇంకో మెథడ్ లో కూడా యూజ్ చేయొచ్చు అండి హ్యాండ్స్ కి అప్లై చేయొచ్చు హ్యాండ్స్ కి అప్లై చేసి పోట్లీ మసాజ్ అంటారు పోట్లీ మసాజ్ అంటే బ్రైడల్ కస్టమర్స్ కి మీరు 6,000 కానీ 10,000 కానీ ఒక ప్యాకేజ్ తీసుకుంటారు కదా అలాంటి ప్యాకేజ్ లో ఏంటి మీ సలూన్ కి రావాలి ఏం స్పెషాలిటీ ఉంది అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే ఇదే డీటాన్ ని మనం హ్యాండ్స్ కి అప్లై చేయొచ్చు కంప్లీట్ బాడీకి అప్లై చేయొచ్చు అప్లై చేసుకొని రైస్ తీసుకోవాలి రైస్ తెలుసు కదా ఉడకబెట్టిన రైస్ తీసుకోవాలి పోట్లీ లాగా చేసుకోవాలి చేసి వైన్ పెట్టుకోవాలి పక్కన వైట్ సెమీ డ్రై ఎట్లయితే ఇప్పుడు నేను ప్యాక్ లో సెమీ డ్రై అవుతుందో అలా పోట్లీ మసాజ్ చేసుకొని రబ్ చేస్తూ ఉండాలి రైస్ వల్ల స్కిన్ పాలిషింగ్ వస్తుంది అండ్ వైన్ వల్ల కూడా గ్లో స్టార్ట్ అవుతుంది అది బాడీ కంప్లీట్ గా చేసినప్పుడు మీరు 6,000 కానీ 8,000 కానీ ప్యాకేజ్ లో యాడ్ చేసినా కూడా వీళ్ళు క్లయింట్స్ అనే సర్వీస్ వేరే ఉందని మీకు కంపల్సరీగా పే చేస్తారు అది చాలా హైలైట్ గా ఉంటుంది క్లయింట్స్ కి ఎందుకంటే బ్రైడల్స్ మ్యారేజ్ బిఫోర్ లో కంపల్సరీ వ్యాక్సింగ్ కానీ
కోట్లీ మసాజ్ కాని వస్తారు ఏందంటే టీ టైం పెట్టి ఇదే డ్రై ప్లేసెస్ లో నేను ఫేస్ కి అయితే ఎప్పుడు వైన్ యూస్ చేయమన్నారో రైస్ యూస్ చేసి యూస్ చేసి లేదంటే రైస్ కూడా ఉడకబెట్టి మేము పెట్టలేనంటే ఇంకో మెథడ్ ఏంటంటే స్టోన్ ఉంటుంది కదా యా చాలా బాగుంటది ఎందుకంటే మనకి శ్రమ తక్కువ ఉంటది బాడీ మొత్తం కంప్లీట్ గా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే మనం రైస్ మీద పోట్లు ఇలా చేసి రబ్ చేస్తూ ఉంటామో స్కిన్ గ్లోయింగ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది రైస్ వల్ల స్పార్క్ లో వస్తుంది స్పార్కిల్స్ వల్ల స్కిన్ డల్ అండ్ డస్కీ ఉన్న షైనింగ్ తయారైపోతుంది అయితే అది లాంగ్ లాస్టింగ్ గా ఉంటది అట్లేదండి ఉడకబెట్టి ఉంటే చాలు చల్లగా మార్నింగ్ రైస్ పెట్టా మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు అట్లేం లేదు సెమీగా ఉండాలి చాలా హాట్ గా ఉండాలి అలాంటిది ఏం లేదు ఎప్పుడైతే మనం తీసుకున్నప్పుడు డ్యాంపింగ్ చేస్తూ లైట్ గా పోట్లీలాగా మసాజ్ చేస్తూ బాడీ కంప్లీట్ గా చేసామనుకోండి మనం ఉంటుంది లేదు రైస్ కూడా లేదన్నప్పుడు మన స్టోన్స్ ఉంటాయి బాడీ మసాజ్ స్టోన్స్ ఉంటాయి థెరపీ స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్ ఒకటి తెచ్చి పెట్టుకుని దాంట్లో కూడా పోట్లీలాగా చేసేసుకొని రబ్ చేస్తూ చేయొచ్చు బట్ రైస్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం వైట్ లో డీప్ చేసినా గ్రీన్ టీ లో డీప్ చేస్తే అందులో మాయిస్ట్ అనేది లాగేస్తుంది సోకింగ్ చేస్తుంది సోకింగ్ చేసినప్పుడు దాని అగైన్ గా మనం రబ్ చేస్తూ ఉంటే ఎంత క్వాంటిటీ కావాలో అది మెల్ట్ అవుతూ అండ్ రబ్బింగ్ చేస్తూ స్ప్రెడ్ అవుతూ వస్తుంది పెనిట్రేషన్ అవుతూ వస్తుంది రైస్ ది ఫేస్ చేస్తాము చాలా బాగుంటది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సేమ్ ఇదే మెథడ్ వైన్ విత్ మన దగ్గర ఇప్పుడు ఉన్న స్కిన్ అందరికి వైన్ అండ్ విత్ రైస్ పోట్లీ మసాజ్ చాలా బాగుంటది మన టీ టైమ్ తో చేయాలి దెన్ ఇంకోటి పౌడర్ ఉంటాయి క్రీమీ దాంతో చేయడానికి వీల్లేదు క్రీమీ దాంతో చేయడానికి లేదు మన టీ టైమ్ తో చేయొచ్చు ఇంకోటి పౌడర్ ప్యాక్స్ ఉంటాయి ఉప్తాన్ అనేది తెలుసా మీకు ఉప్తాన్ ప్యాక్స్ ఉంటాయి ఉప్తాన్ తో కూడా చేయొచ్చు ఉప్తాన్ లో ఓవర్ డ్రై అవుతుంది ఇందులో డ్రై అవ్వదు ఎందుకంటే వైన్ డ్రై చేస్తాము డ్రై రైస్ కూడా అవుతుంది సేమ్ పాలిషింగ్ డ్రై అవుతుంది దెన్ మళ్ళా ఉప్తాన్ తీసుకుంటే డ్రై అవుతుంది ఎక్కువ చేయొచ్చు జస్ట్ లైట్ గా మాయిస్ట్ అండి ఇదే వైన్ అనుకుందాము వైన్ తో చేస్తున్నాం అనుకుందాం లేదండి పర్లేదు అంటే క్లయింట్స్ ఇలా మనం గ్రీన్ టీ కానీ వైన్ తో కానీ ఇలా మాయిస్ట్ చేసుకుంటే బెస్ట్ అలా చేయడం వల్ల ఇప్పుడు బ్యూటీషియన్స్ ఎక్కువ అయిపోయారండి సర్వీస్ కూడా ఓరియంటెడ్ డిఫరెంట్ ఉంటే క్లయింట్స్ 200 చేంజ్ పెట్టినా కూడా మీ దగ్గరకు వచ్చేస్తారు లేదండి స్కిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇది మీరు డ్రై అండి ఇది డ్రై మాయిస్ట్ చేసిన దాక చేయొచ్చు డ్రై గా చేయడానికి రాదు మాయిస్ట్ చేసినాక చేయొచ్చు యా అది చేయొచ్చు డ్రై మీద మాత్రం చేయడానికి లేదు యా రాదు చెప్పండి ఓకే దెన్ ఇంకోటి నేను మాయిస్ట్ చేస్తున్నాను స్కిన్ లైట్ గా ఇలా మసాజ్ చేయొచ్చు అండి మసాజ్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు వినిపిస్తుందండి లైట్ ఆల్రెడీ లైట్ డ్యాంపింగ్ చేస్తున్నాను ఇలాగే వైన్ తో చేయొచ్చు యాజ్ వెల్ అస్ గ్రీన్ టీ తో కూడా చేయొచ్చు మనము చేసిన తర్వాత ఒకవేళ డిపెండ్ ఆన్ స్కిన్ టైప్ చాలా డస్కీ అండ్ డార్క్ ఉన్నది అనుకోండి మాయిస్ట్ చేసి ఇది మన ఎక్స్ట్రా ఫోకస్ ఇది ఇక్కడ మళ్ళీ అనుకోవద్దు మీరు ఏంటి 15 మినిట్స్ అన్న దగ్గర 20 మినిట్స్ అవుతుంది మా టైం వేస్ట్ అవుతుంది ప్యాక్ వల్ల అని అనుకోవద్దు ఇది మనం క్లయింట్స్ కి డబుల్ ప్యాక్ వేసే కన్నా ఇదే ప్యాక్ ని ఇలా లీవ్ చేసి దాని అగైన్ గా సెమీ డ్రై అయినాక క్లీన్ చేస్తాం ఇప్పుడు ఈ స్కిన్ కి నేను తీసేస్తున్నా చాలా తిన్న స్కిన్ ఉంది మీకు ఇది చెప్పడానికి చెప్తున్నా జస్ట్ ఓవర్ గా లైట్ మసాజ్ చేసేసి లీవ్ చేసి విత్ ఇన్ 5 మినిట్స్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి బౌల్స్ ఇచ్చినా కావాలండి వాళ్ళు ఒక రెండు తెలుస్తుంది కదా చాలా బాగా
అలాంటి బాల్స్ రెండు బాల్ల దగ్గర ఉంటాయి మనం ఇవ్వట్లేదా తన స్కిన్ ఇంకా స్క్రబ్ చేసిన తర్వాత చేస్తే ఇంకా చాలా బాగుంది ఫేషియల్ చేసినంత గ్లో వస్తుంది మీకు ఏమైనా కనిపిస్తుందా అండి రిజల్ట్ నాకైతే కనిపిస్తుంది నా దగ్గర ఉన్న నేను క్లీన్ చేస్తుంటేనే శారద అంటూనే ఉన్నారు రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది అని లైట్ కింద ఉన్నారనా సరే లైట్ తీసేద్దాం అండి లైట్స్ ఆఫ్ సరే లైట్స్ ఆఫ్ చేస్తే రిచ్ లాంగ్ కనిపిస్తుందా వసంత కనిపిస్తుందా ఓకే వెరీ గుడ్ చాలా బ్లాక్ అంతా పోయింది బాగా సూట్ అయింది తన స్కిన్ చాలా బాగుంది मन चूसा कदा రిచ్ లోన్ అనేది చాలా బాగా క్లీన్ అయ్యింది డి ఛానల్ చాలా వరకు ఏసం దానికి కానీ ఇంత రిజల్ట్ అనేది రాలేదు ఇప్పుడు చాలా బాగా వచ్చింది నిజంగా అమేజింగ్ కదా మీరు కూడా చూసినా కదా ఫస్ట్ అవ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండదని మరి చెప్పండి అవునా థ్యాంక్ యూ మేడం प्रिया मैडम गारंत मैडम निज्यूबूब స్కిన్ బ్రైట్నెస్ అనిపిస్తుంది కదండి జనరల్గా చెప్పండి ఎందుకంటే తర్వాత మీరు పర్చేస్ చేస్తారు ప్రతి ఒక్కరు రేపు యూస్ చేసి చెప్తారు కాబట్టి పాలిషింగ్ లాగా తెలుస్తుంది ఇంకా నేను మీరు ఇది మన స్టేజ్ షో లోనే ఇంత కనిపించింది అంటే మీరు బ్యూటీషియన్స్ పార్లర్స్ ఇంకా మంచిగా రిజల్ట్ ఇక్కడ కదా ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కసారి వచ్చి గమనించి చూడండి పాలిషింగ్ తెలుస్తుంది అంటే బ్రైటింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎత్తున మన ప్రొడక్ట్ గురించి చెప్పినట్టు ఉంటుంది అలా కాదు మనం రిజల్ట్ ఓరియంటెడ్ చేద్దాం బ్రైటింగ్ చాలా బాగా రిజల్ట్ అయిపోయింది వచ్చింది